అంతులేని కదా సీతరింతలా సాగుతోంది అలా అల్లకుందో కదా అంతులేని కదా సీతరింతలా సాగుతోంది అలా ముత్యంలా నవ్వే మా లక్ష్మి నువ్వే ముత్యంలా మెరిసే మా లక్ష్మి హ్యాపీగా మాట్లాడుకుంటున్న ప్రేమ పక్షుల పిలుస్తా రండి మాట్లాడుకుందాం. ఓకే అండి, మా స్టాఫ్ మీద మా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు గుడ్ న్యూస్, ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిపోతే యుఎస్ ప్రాజెక్ట్ కూడా మీరే డీల్ చేయబోతున్నారు. ఈ టార్గెట్ ఇంకా ఫినిష్ కాకుండా అప్పుడే కొత్త ప్రాజెక్ట్ అంటే? వద్దంటే వేరే వాళ్ళకి అసైన్ చేస్తా, కానీ మీరైతే పర్ఫెక్ట్గా డీల్ చేయగలరని మీ పేరు చెప్పా, మీ ఇష్టం. సార్, ప్రేమ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్ ఫినిష్ చేసి నెక్స్ట్ మీరు చెప్పింది చేద్దామని. రిమైనింగ్ టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్, కానీ నేను మీకు ఇవ్వడానికి కారణం మీ డెడికేషన్. మా మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ సార్. సార్, మాకు కొంచెం ఆలోచించుకొని చెప్పడానికి కొంచెం టైం కావాలి. రేపు చెప్పండి, మనకు అంత ఎక్కువ టైం లేదు. అండ్ మీకున్న వరల్డ్ వర్క్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలి. దానికి ఇంకా 15 డేస్ టైం ఉంది కదా సార్, అది టైం కంప్లీట్ చేసేస్తాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మనకిది చాలా మంచి అవకాశం, యుఎస్ టీంతో ర్యాపర్ సెట్ అవుతుంది. ఈ టార్గెట్ ఫినిష్ కాకుండానే మనకి డెడ్లైన్స్ ఇస్తున్నాడు. అది ఎక్కడైనా జరిగేదే కదా. వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు. ఏమో అబ్బా, మనకైతే అన్ని మంచి రోజులు వచ్చాయనే నాకు అనిపించింది. ఇప్పుడు నీకు ఏమంత మంచి జరిగిపోయిందని? మా నాన్నగారు మన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. నేను ఒప్పిస్తానని నీకు అనిపించలేదు? నీ మీద నమ్మకం కన్నా నా మీద నాకు నమ్మకం లేదు, అందుకే నాకు ఈ టెన్షన్ ఉండేది. మన ప్రేమ, మన పెళ్ళి, అవన్నీ మన చేతిలో ఉన్న పని. ముందా బాస్గా ఎలా డీల్ చేయాలో అది ప్లాన్ చేయాలి. మనం ఇంకా ఎదగడానికి ఇది చాలా మంచి అవకాశం అని నాకు అనిపించింది. మనం ఎదగాలనుకుంటే మనకు ఖచ్చితంగా చేంజ్ అవసరం. మన టైం వచ్చేంత వరకు మనం కొంతకాలం వెయిట్ చేద్దాం ప్రేమ్. టైం రాదు, మనం సృష్టించుకోవాలి. నువ్వేం ఆలోచించకు, నేను ఆలోచించి చెప్తా, నువ్వు ఫ్రీ అయిపో. Thank you.
వచ్చేసారు. ఆఫీస్లో వర్క్ స్టార్ట్ అయిపోయింది. మా ఇంటికి రావడానికి తీరిక లేదా? కూర్చో. మిత్రుడా, తర్వాత టైం ఉంటే వచ్చేస్తా కదరా. ఎప్పుడు రా షష్టి పూర్తిగా? నీకెప్పుడు 60 వచ్చేసాయా? ఎప్పుడో వచ్చేసింది అన్నయ్య, జుట్టుకి రంగేసుకొని కవర్ చేసుకుంటున్నారు. మరి నీ జుట్టుకి ఏం వేసావో? రే ఆపరా, నీ జుట్టులో గోలా. మాది గోల్లా ఉందారా నీకు? మాది ప్రేమరా. కనిపిస్తుంది. ఎంతసేపు అయింది అన్నయ్య మీరు వచ్చి? ఏంటండి, మీరు కూడా చెప్పనే లేదు. లేదమ్మా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళ మీద గొడవ పడుతున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఇప్పుడే తాగొచ్చామమ్మా, మీరు ఎలాగో రావట్లేదని నేనే వచ్చేసాను. సిటీకి కొత్త కదా అన్నయ్య, అందుకే 2 రోజులు పోయాక వద్దామని ఆగాము. అయ్యో, మా వదిన ఇంకా అమ్మాయికి రాలే, అబద్ధం ఆడడం కూడా చేత కాదు. మీ పిల్లలు ఎక్కడా? పాప క్లాసుకు వెళ్ళింది, ప్రేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదో మీటింగ్లో ఉన్నాడు అన్నయ్య. మీ పిల్లల్ని చూడాలంటే అదృష్టం ఉండాలన్నమాట. ఇదిగో మా అమ్మాయి, బుక్స్ కన్నా ఎప్పుడూ తిండి దగ్గరే ఉంటుంది. డాడీ, ఇది మన ఇల్లు కాదు, అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, కొంచెం చూసి మాట్లాడండి. నోరు మూసుకోమని ఎంత గౌరవంగా చెప్పిందో చూసారా? నిన్ను కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం వాయిస్ ఉండాలే. ఏంట్రా, అందరు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారన్నమాట. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఆహా, అందరూ ఇక్కడే ఉన్నారా? మళ్ళీ అంకుల్ ఎలా ఉన్నారు? సంతోషం, గుర్తుపట్టావా? ఇంకా ఎవరు మీరు అనలేదు. మీరు నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అంకుల్. ఏనా ప్రేమ్, టీ పెట్టుకురానా? వద్దమ్మా, ఇంకా కాల్ ఫినిష్ కాలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి అంకుల్, నేను మళ్ళీ వస్తాను. అడు మనుషులతో కంటే సెల్త్ ఎక్కువ ఉంటున్నారా? క్లయింట్ మీటింగ్స్ అన్నీ కాల్లోనే అవుతాయి కదన్నయ్య. అర్థమైందమ్మా, మరి మీరు ఎప్పుడు వస్తున్నారు మా ఇంటికి? నీతో పాటు ఇప్పుడు వచ్చామంటావా? నేను భయపడే రకం కాదురా, ఇప్పుడు వచ్చాయి. లేదురా, చూసుకొని వస్తాం, అప్పుడు అందరం కలిసి రోజంతా ఎంజాయ్ చేస్తాం. ఆఫీస్లో ఎలాగూ తీరుకుండు, కనీసం ఇంట్లో అయినా అప్పుడప్పుడు ఇలా కలిసి ఉంటే బాగుంటుంది. అమ్మా ఇటు వచ్చి కూర్చోమ్మా. మా పాపకి మీరు వస్తున్నారని తెలియదు కదరా, అందుకే ఇంట్లో లేదు. ఈసారి వీలు చూసుకుని అందరం కలిసి వస్తాం. మాటిస్తున్నావు, జాగ్రత్త. లంచ్ చేసి వెళ్ళండి అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రెడీ చేస్తాను. ఏదో దిన ఫంక్షన్కి వెళ్తూ దారిలో మీ ఇల్లని చూడడానికి వచ్చాం. ఏంట్రా, ఫంక్షన్స్ కూడా వెళ్తున్నావా? వెళ్ళకపోతే మన ఇంట్లో ఫంక్షన్కి ఎవరు వస్తారా? అప్పుడప్పుడు ఇలా వెళ్తుండాలి. తప్పించుకోకరా, మన అంటోలం ఎప్పుడు కలుస్తూనే ఉండాలి. ఆ మాట గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు. నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ప్రేమను పిలుస్తాను, ఉండండి. వదిలే అమ్మా, పనిలో ఉంటున్నారు అంటున్నారుగా, ఈసారి వచ్చినప్పుడు కలుస్తానులే. ఫంక్షన్ అన్నావని వదిలేను, లేదంటే వదిలేవాడిని కాదురే. నేను వదిలేవాడిని కాదురా, ఇది మా చెల్లెలిల్లు. అవునా, అక్కడైందా? ఇంకేమంటున్నారు ఇంట్లో? నాన్నగారు ఎలా ఉన్నారు? అవును, మర్చిపోయా? బాగున్నారా? సరే. అవునా, లేదే? అవునా,
ఓకే ఓకే సరే సరే ఏం లేదు చెల్లి ఎందుకు ఎట్టి చూస్తుంది అందుకనే సరే సరే మౌనిక ఏంట్రా నోనొక్కేస్తున్నావు నీకు పేరు ఎలా తెలుసు కొన్ని విషయాలు అలా తెలిసిపోతాయి అంతే అమ్మకు చెప్పవా నీళ్ళ అమ్మాట నువ్వే చెప్పాలి సోదరా నీ సోదరి కాదు ఓకేనా టైం వచ్చినప్పుడు నేను చెప్పుకుంటలే కానీ నువ్వేం పెంట చేయక తల్లి చాలు అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదురా అంత వైట్ మెయిలే అంటే నేను ఇంకా బెటర్గా సెటిల్ అయ్యేంత వరకు అమ్మకి నాన్నకి చెప్పలేను అసలే నేను బయట ఉద్యోగం చేస్తున్నానని నాకు అస్సలు నచ్చట్లేదు ఇప్పుడు నా లవ్ మ్యాటర్ తెలిసిందనుకో నన్ను బతకనివ్వరు మూసేస్తారు అంతే నా అంతటా నేనైతే చెప్పాను నాన్నగారు అయితే డెఫినెట్లీ చెప్పాలి చెప్పకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పవే నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాలే అలాగే నువ్వు నాకు ఎప్పుడో దొరుకుతావు అప్పుడు చెప్తాను ఈ పని మౌనిక లైన్లో ఉంది మన మాటలు వింటూ ఉంటుంది కాల్ కచ్చేసి వచ్చే బ్రో ఓకే బ్రో హలో మౌనిక లైన్లోనే ఉన్నావా ప్రజెంట్ దాని టైం నడుస్తుంది నీకు వాయిస్ రీడింగ్ కూడా తెలుసా ఏంటి అమ్మా సీత అన్నయ్య ఎక్కడా అన్నయ్య నీకు దండం పెడతానే తల్లి ప్లీజ్ 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 ఆఫీస్ వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నాడు సరే వీడికి ఎప్పుడు ఆఫీస్ కాల్సే